పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా మొబైల్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్ అయ్యారు అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ. అందులోనూ అవి బడ్జెట్ సమావేశాలు. థాయిలాండ్ పార్లమెంట్లో సెప్టెంబర్ 17 గురువారం రోజు చోటు చేసుకున్న ఈ ఘటన ప్రకంపనలు రేపుతోంది. తన స్మార్ట్ ఫోన్లో 10 నిమిషాలకు పైగా పోర్న్ వీడియోలు చూస్తూ ఉండిపోయిన ఆ ఎంపీ తాను పార్లమెంటు సమావేశాల్లో ఉన్నాననే సంగతి కూడా మర్చిపోయినట్టున్నారు. ఆయన అశ్లీల చిత్రాలను చూస్తున్న దృశ్యాలు మీడియాకు చిక్కాయి. అవి వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తీరా ఆయన చెప్తున్న సమాధానం మరింత షాక్ కు గురి చేస్తోంది. పార్లమెంటు సమావేశాలు గంభీరంగా కొనసాగుతుండగా అధికార పార్టీకి చెందిన ఎంపీ రొనాతెప్ అణువత్ అత్యంత బాధ్యత రహితంగా ప్రవర్తించారు. తన స్మార్ట్ ఫోన్ లో పోర్న్ వీడియోలు ఓపెన్ చేసుకుని చూశారు. ప్రెస్ గ్యాలరీలో ఉన్న కెమెరా పర్సన్లు ఆ దృశ్యాలను తమ కెమెరాలో బంధించారు. రొనాతెప్ వీక్షిస్తున్న పోర్న్ చిత్రాల్లో మొదటి దాంట్లో ఓ అమ్మాయి నగ్నంగా బెడ్ మీద పడుకుని ఉంది. మరో చిత్రంలో యువతి టాప్ లెస్ గా ఉంది. మూడో చిత్రంలో మహిళ జననాంగాలకు సంబంధించిన క్లోజ్ షాట్ ఉంది. ఆ దృశ్యాలను మరింత స్పష్టంగా చూడడం కోసం సదరు ఎంపీ తన మాస్క్ ను తొలగించుకొని మరింత ముందుకు వంగడం గమనార్హం. ఆ అశ్లీలత అంతా కెమెరా కంటికి చిక్కింది. ఆ ఫోటోలన్నింటిలో ఉన్న అమ్మాయి ఒకరేనా కాదా అనే విషయంపై స్పష్టత లేదు. రూలింగ్ మిలిటరీ పార్టీ పలాన్ ప్రచారత్కి చెందిన ఎంపీ రొనాతెప్ చొన్బురి ప్రావిన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్లమెంట్ భవనంలో పోర్ను చూస్తూ అడ్డంగా బుక్ అయిన ఆయన దానిపై వివరణ కోరగా నోరెళ్లబెట్టే సమాధానం చెప్పారు. సాయం చేయండి అంటూ ఓ అమ్మాయి నుంచి తన మొబైల్ కు మెసేజ్ వచ్చిందని తనకు డబ్బులు కావాలని కోరిందని ఎంపీ చెప్పారు. ఆమెకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తుండగా పోర్ను చిత్రాలు ఓపెన్ అయ్యాయని తెలిపారు. అవి పోర్ను వీడియోలు అని తెలిసినా తొలగించకుండా అంతసేపు ఎందుకు చూశారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మరింత తెలివిగా తనను తాను సంబంధించుకున్నారు. ఆ చిత్రాలలోని అమ్మాయిలు నిజంగానే ప్రమాదంలో ఉన్నారేమో, గ్యాంగ్స్టర్లు ఎవరైనా వాళ్లను బెదిరించి అలా చేయమని బలవంత పెడుతున్నారో చెక్ చేయడానికి ఆ చిత్రాలను పరిశీలనగా చూశానని సదరు ఎంపీ వివరణ ఇచ్చారు. ఇలాంటి అంశాలను సున్నితంగా పరిశీలించాల్సిందేనని ఆయన చెప్పడం కొసమెరుపు. ఎంపీ రుణాతెప్ నుంచి వివరణ కోరుతూ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన ఆ ఎంపీపై చర్యలు నామమాత్రమేనని తెలుస్తోంది. ఆ చిత్రాలు చూడటం ఆయన వ్యక్తిగత విషయం అని స్పీకర్ చౌన్ లీక్ పై వ్యాఖ్యానించడంతో ఆ విషయం అర్థమవుతోంది. అయినా పార్లమెంటు సమావేశాల మందిరంలో ఎంపీలు తమ సెల్ ఫోన్లు చూస్తూ కూర్చుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి థాయిలాండ్ లో ఎలాంటి చట్టాలు లేవట. అంతేకాదు, థాయ్ పార్లమెంట్ లో ఓ ఎంపీ ఫోన్ చూస్తూ పట్టుబడడం ఇది తొలిసారేం కాదు. 2012 బ్యాంకాక్ కు చెందిన ఎంపీ బంటర్తన్ పార్లమెంటు సమావేశాల్లో తన మొబైల్ ఫోన్లో పోర్ను చూస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.